ప్రేమ కిరణం నాలుగవ భాగం మూడవ భాగంలో కిరణ్ ప్రేమ సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకుంటారు అతను మంచితనం తెలుసుకున్న ప్రేమ కిరణ్ పట్ల అభిమానంతో మురిసిపోతుంది ఇక సుజ చావు తప్ప తనకు మరో గత్యంతరం లేదని ప్రేమతో చెప్పి బాధపడుతుంది కథ కొనసాగుతుంది మీ నాన్నగారు చూసావా ఏం చేశారో అన్నాడు కిరణ్ ఏం చేశారండి అంది కంగారుగా ప్రేమ మూడు వందల రూపాయలు ఎంబో చేశారు పండగకు రావటం లేదు కాబట్టి ఈ డబ్బు పండగ కానుకగా స్వీకరించవని రాశారు ఇదిగో అన్నాడు భార్యకిస్తూ ప్రేమ తీసుకోకుండా మీ దగ్గర ఉంచండి నాకెందుకు అంది నా దగ్గర ఉండకూడదు ఇది మీ నాన్నగారు పంపించారు దీని మీద పూర్తి హక్కు నీకు తప్ప నాకు లేదు ఏం కావాలో చెప్పు తెస్తాను అన్నాడు నా ఒక్కదానికే కాదు మీకు భాగం ఉంది అందులో అంది పరాయి వాళ్ల సొమ్ములో భాగం పంచుకోవాలన్న ఆశ నాకే లేదు ఇన్నాళ్ల మన జీవితంలో నీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు నీకే చెందుతుంది అన్నాడు స్థిరమైన గొంతుతో కిరణ్ పిల్లలిచ్చిన మామగారు పరాయి వారెలా అవుతారు అంది కోపంగా ప్రేమ నాకు నేనుగా సంపాదించుకున్న సొమ్ము తప్ప కన్న తండ్రి సొమ్ము అయినా సరే పరాయిదే నా దృష్టిలో అలాంటి నేను పండగ పేరుతో పంపిణీ కానుకను గ్రహించలేను అన్నాడు దృఢంగా నాకు అవసరం లేదు అంది లోపలికి వెళ్ళిపోతూ మామగారు అలా డబ్బు పంపటం ఒక రకంగా తనని అవమానపరిచినట్లుగా బాధపడ్డాడు కిరణ్ ఎంత చెప్పినా అర్థం చేసుకోరు సాంప్రదాయాలంటూ తాహతకు మించి ఖర్చు చేసే అలవాటు వీళ్ల మనసుల్లో బాగా పాతుకుపోయింది వాళ్ళంటే పరాయి వాళ్ళు కనీసం ప్రేమైనా తనని అర్థం చేసుకోవద్దు పండగ పేరుతో కాకపోయినా సరదాగా ప్రేమతో వరంగల్ వెళ్దామనిపించి కూడా విరమించుకున్నాడు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మా నాన్నలతో పాటు కనిపించిన వాళ్ళందరూ అడుగుతారు పండగకి మీ మామగారింటికి వెళ్ళలేదా అని అదేదో పెద్ద ఘనకార్యం వాళ్ళ దృష్టిలో ప్రేమ కూడా మొండిదే ఈ డబ్బు తన దగ్గర ఉంచమంది ఏం చెయ్యాలా అని ఆలోచించి మర్నాడు ఆ మూడు వందలకి మరో రెండు వందలు కలిపి బ్యాంక్లో డిపాజిట్ చేసి పాస్బుక్ తెచ్చి ప్రేమకిచ్చాడు అతను చేసిన పనికి విస్తుపోయింది ప్రేమ తనను అమితంగా ప్రేమించే భర్తలో ఒక్క అనురాగమే కాదని అవసరం వస్తే కోపం పట్టుదల కూడా ఉన్నాయని గ్రహించుకుంది అనవసరంగా భర్త మనసు నొప్పించారని బాధపడింది ఈ కాలంలో పరాయ వ్యక్తి సొమ్మును ఆశించని వారెవరు ఉన్నారు అనుక్షణం పీడిస్తూ మా అమ్మగారిని దోచుకోవాలనుకునే వాళ్ళే తప్ప ఈయన లాంటి వాళ్ళు ఎవరున్నారు అటువంటిది ఒక్క పైసా కూడా ముట్టుకోకుండా తన పేరున డిపాజిట్ చేయడం ఒక రకంగా గర్వం మరొక రకంగా ఆనందం అనిపించిందామెకు ఇద్దరి మధ్య ముభావంగానే భోజనాలు పూర్తయినాయి తన గదిలోకి రాగానే ఏదో రకంగా అల్లరి చేసే భర్త అలా మౌనంగా ఉండటం సహించలేక కోపం వచ్చిందా నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా అంది అతని పక్కన కూర్చుంటూ గుండెల మీద చేతులుంచి కోపం ఎందుకు అన్నాడు కిరణ్ ముభావంగా మరి మీరు మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి నన్ను క్షమించండి మీ మంచి మనసుని అపార్థం చేసుకున్నాను మీరలా మౌనంగా ఉండటం నేను భరించలేను ఇంకెప్పుడు ఇలాంటి చిన్న విషయాల గురించి మనిద్దరి మధ్య ఏ గొడవలు రాకుండా చూసుకుంటానో అంది కన్నీళ్లతో మౌనంగా భార్యను దగ్గరకు తీసుకున్నాడు భర్తలా తనను చేరదీయడమే అతని మనసులోని కోపం పోయిందనటానికి రుజువనిపించింది ప్రేమకు ఆ సంఘటన జరిగిన మర్నాటి నుంచి కిరణ్ ఎప్పట్లాగానే ఉన్నాడు ప్రేమకి మాత్రం భర్త మీద మరింత ప్రేమ పెరిగింది మర్నాడే పండగవడంతో పోలమ్మ చేత ఇళ్లన్నీ శుభ్రంగా కడిగించి ముగ్గులు మాత్రం తనే పెట్టింది అబ్బో చాలా అందంగా ఉన్నాయి ముగ్గులు ఈ రోజంతా ఇదే పనేనా లేక నాకు భోజనం పెట్టడం ఏమన్నా ఉందా అన్నాడు కిరణ్ అయిపోయిందండి పండగ కళ రావాలా వద్దా మనింటికి అంది ముగ్గులు పెడుతూనే లేవకుండా నడుం పని పనిచేస్తేనే కానీ పండగ కాదా ఏమిటి ఆత్మారాముడు ఇంకా ఆగనంటున్నాడు అని అమాంతం ప్రేమను రెండు చేతులతో ఎత్తుకొని వంటగదిలోకి వెళ్ళాక దింపాడు అరుస్తున్నా వినకుండా కాసేపు ఆగమంటే ఆగరు ఒక్క ముగ్గు ఉంది ఇంకా ఉండండి చేకడుకురొస్తాను అంది ప్రేమ వచ్చేలోగా ఇద్దరికీ తనే వడ్డించేశాడు అయ్యగారి పని వాళ్ళ హడావిడిగా ఉందే అంది చేతులు తుడుచుకుంటూ అర్జెంట్ పనుంది అన్నాడు ఏమిటో అంత అర్జెంట్ పని అంది పచ్చడి వడ్డిస్తూ భోజనం పూర్తి కాగానే హాయిగా మంచమెక్కి శ్రీమతి గారితో కబుర్లు చెప్పటం అన్నాడు కూర కలుపుకుంటూ ఇదేనన్నమాట ఆ అర్జెంట్ పని పాపం నాకేం పని లేదు మీతో కబుర్లు తప్ప అంది కుదరకపోతే ఇందాకట్లా ఎత్తుకుపోవటమే అన్నాడు కొంటెగా చూస్తూ ఏమండి మీకు ఇంకా వేరే పని లేదా అంది చారు పోసుకుంటూ ఎందుకు లేదు సెలవు రోజు హాయిగా ఆనందంగా మీ శ్రీమతులతో గడపడం గడపండోయ్ అని మా ఆఫీస్ వాళ్ళు సెలవిచ్చారు వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యాలి కదా లేకపోతే ఉద్యోగం నుండి డిస్మిస్ అన్నాడు నవ్వుతూ మీ కబుర్లు నా దగ్గర చెప్పకండి అంది చిరునవ్వు నవ్వుతూ రేపు ఎల్లుండి రాజు మనిటికి భోజనానికి వస్తాడు అన్నాడు కిరణ్ తప్పకుండా అంది ప్రేమ పండగని అనవసరంగా లేని పనులు కల్పించుకొని స్ట్రెయిన్ అయ్యి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని నాకు పని పని కల్పించకు సింపుల్గా చేయి అన్నాడు పెరుగన్నం తింటూ ఎన్నిసార్లు మీకు పని కల్పించానో అంది బుంగమూతి పెట్టి మీ ఆడవాళ్ళందరూ ముద్దొచ్చేది బుంగమూతిలోనే మా మగవాళ్ళకి అన్నాడు ప్రేమను కిస్ చేయబోతు ఇది డైనింగ్ రూమ్ అని తెలుస్తోందా అంది పోని బెడ్రూమ్కి చేయండి అన్నాడు నవ్వుతూ మిమ్మల్ని గెలవటం కష్టమండి అవును ఆడవాళ్ళందరూ అంటున్నారు ఎంతమంది ఆడవాళ్లతో పరిచయం ఉందేమిటి అంది చచ్చాను ఏదో నవలలో చదివాను సినిమాలో విన్నాను అంతేకాని పరాయి స్త్రీని ఎప్పుడు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి మాట్లాడలేదు నా శీలమునే శంకిస్తావా అన్నాడు అతని మాటలకి పక్కున నవ్వింది ప్రేమ మర్నాడు ఉదయమే లేచి తలంటుకుని పూజ చేసుకుంది ప్రేమ భార్య చేత అరగంట ప్రతిమాలించుకొని పండగ బహుమతి తీసుకుని మరీ లేచాడు తలంటుకోవటానికి కిరణ్ గులాబ్జామ్ చేస్తుంటే పక్కనే తనుండి వేయించాడు శుభ్రంగా తలంటుకున్నారు హాయిగా కూర్చొని పేపర్ చదువుకోక మీకెందుకు ఈ అవస్థ అంది నవ్వుతూ ప్రేమ పండగ పూట పెళ్ళానికి సహాయపడినవాడు పాపాత్ముడై పుడతాడు అందుకని హెల్ప్ చేస్తున్నా అన్నాడు ఆ మీ ఫ్రెండ్ వచ్చాడంటే మీ చేత వంట చేయించాలని రేపు మీ ఆఫీస్ వాళ్ళందరికీ టామ్ టామ్ చేస్తాడు అప్పుడు ఉంటుంది ఇంజనీర్ గారి అవస్థ అంది వెక్కిరిస్తూ వాడా రాజు అలాంటి వాడేం కాదు వచ్చేవాడు కాస్త ముందుగా రాకూడదు గార్లపప్పైనా రుబ్బుతాడు అన్నాడు కిరణ్ వేయించినవి పాకంలో పడేస్తూ మొత్తానికి మీరు కాకుండా మీ ఫ్రెండ్ కూడా నా గార్లకి నేను రుబ్బను మిక్సీలో పోస్తాలేండి అంది పదకొండు పదకొండు గంటలవుతుండగా వచ్చాడు రాజు ఏరా రాసుకెళ్లింత ఆలస్యంగా వచ్చావు కాస్త గార్లపప్పు రుబ్బుతావు అనుకుంటే అన్నాడు హాస్యంగా ఒరేయ్ భోజనం పెడుతున్నాను అని పప్పు రుబ్బించడం అన్యాయం రా అన్నాడు రాజు ఇదిగో చెల్లాయి పండుగ బహుమతి అన్నాడు రాజు కిరణ్ ఆ ప్యాకెట్ అందుకొని చూశాడు వైట్ కలర్ కాశ్మీర్ శారీ విత్ బ్లౌజ్ పువ్వులు దాంతోపాటు ఓ స్వీట్ ప్యాకెట్ ఎందుకురా ఇవన్నీ అన్నాడు కోపంగా కిరణ్ ఒరే ఈరోజు మాట్లాడకు పండగ పూట మా చెల్లెలకి ఇస్తున్నాను నువ్వు తీసుకువెళ్ళమ్మా లోపలికి అన్నాడు బలవంతంగా ప్రేమకిస్తూ భర్త ఏమంటాడోనని సంశయంగా చూసింది తీసుకువెళ్ళమన్నట్లుగా చూశాడు కిరణ్ మీరు చేసిన పనేం బాగుండలేదు ఇలా అయితే మిమ్మల్ని భోజనానికి వాళ్ళం కాదు ఆయన పెళ్లికి ప్రజెంటేషన్ కూడా వద్దన్నారని మీరు నాకు తెచ్చారన్నమాట అంది మొహమాటంగా భోజనానికి పిలిచారని తెస్తే ఇప్పటికీ మీ ఇంట్లో చాలాసార్లు భోజనం చేశాను ఆ ఉద్దేశంతో మాత్రం కాదు నేను తెచ్చింది సిస్టర్ లాంటి మీకు ఇవ్వాలనిపించింది తెచ్చాను ఇదే మీ అన్నయ్య తెస్తే వద్దంటారా అన్నాడు రాజు చిన్నబోయిన ముఖంతో ఇంకేం మాట్లాడలేక అవి తీసుకొని వడ్డించడానికి లోపలికి వెళ్ళింది ప్రేమ ఆహా గులాబ్జామ్ నాకు ఇష్టమైన స్వీట్ అన్నాడు రాజు ముందుగా రుచి చూస్తూ మీ ఫ్రెండ్ స్వయంగా చేశారులేండి అంది మరో రెండు అతని ప్లేట్లో వేస్తూ ఎలా ఉందో టేస్ట్ చెప్పరా అన్నాడు కిరణ్ చెప్పటమేమిట్రా ఈ స్వీట్కి ఇంకా వంక పెట్టే పనే లేదు ఎక్సలెంట్ మరో రెండు వెయ్యి చల్లమ్మా అన్నాడు రాజు ఒరే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక్కటే కాదు అన్నాడు కిరణ్ నవ్వుతూ నవ్వులతో హాస్యాలతో ఇద్దరు భోజనం పూర్తి చేశారు వెంటనే రాజు వెళ్ళిపోతూ ఈవినింగ్ పిక్చర్కి టికెట్లు తీస్తానని సంగం థియేటర్ దగ్గరికి వచ్చేయమని చెప్పాడు అతని వెంట వెళ్ళిన కిరణ్ మరో అరగంట తర్వాత పాన్ వచ్చి రాజు పెళ్ళి కుదిరిందట అన్నాడు నిజమా మరి చెప్పలేదే అంది ఆశ్చర్యంగా ప్రేమ అవును కట్నం ఐదు వేలట అన్నాడు కిరణ్ ఈసారి మరీ ఆశ్చర్యపోయింది ప్రేమ అంత తక్కువకి ఎలా ఒప్పుకున్నాడండి మరి మీరలా చెప్పారు అంది నే చెప్పేది పూర్తిగా విను నిజానికి అప్పటివాడి కోరికదే కానీ మొన్న ఓ విచిత్రం జరిగిందట వీడి దగ్గరికి ఎవరో పిల్లనిస్తామని చెప్పి వచ్చారట వచ్చి అంది ప్రేమ ఆతృతగా మీ గురించి మాకు అనుమానం నచ్చిన సంబంధాలన్నీ కట్నం పేరుతో తిరగొడుతున్నారట అసలు మీరు మగవాడే కాదని ఆ కారణంగానే ఏ సంబంధం వచ్చినా కట్నం చాలదన్న నెపంతో మీ నాన్నగారు వదిలేస్తున్నారని విన్నాం నిజమేనా మా అమ్మాయిని మీకు ఇవ్వాలని వచ్చాం ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి పరీక్ష చేయించుకుంటే అనుమానం తీరుతుందని చెప్పారట అది వినగానే రాజుగాడి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయినాయట ఈ విషయం అందరి నోటా పడి పాకిందంటే తనకింక భవిష్యత్తు ఉండదని హడలిపోయి వెంటనే వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియపరుస్తూ ఏదో ఒక సంబంధం వెంటనే కుదర్చమని వారెంత కట్నమిస్తామన్నా అసలు ఇవ్వకపోయినా పర్వాలేదని అర్జెంటుగా పెళ్ళి అవసరమని రాశాడట వాళ్ళ నాన్నకి కూడా తల తిరిగిపోయి ఈ సంబంధం కాయపరచడట వీడు వెళ్ళి చూడటం ముహూర్తాలు పెట్టుకోవడము అట అన్నాడు నవ్వుతూ విషయం విన్న ప్రేమ పకపక్క నవ్వింది మంచి అనుభవమేనండి మీ ఫ్రెండ్ లాగా కట్నాలు కోరే వాళ్ళందరికీ తలో రకంగా అవమానం జరిగితే ఏ కొందరన్నా మార్తారు అంది రాజుగాడికి మంచి అవమానమే జరిగింది పాపం వీడి కోసం ప్రయత్నించిన వారికి వీడు దొరికుండడు ఆ కసికొద్దీ ఇలా ప్రాపగాండా చేశారులా ఉంది తలుచుకుంటే నాకు నవ్వొస్తోంది అన్నాడు కిరణ్ నవ్వుతూ నవ్వ మరీనా ఆ వచ్చిన వాళ్ళెవరో కానీ మహాఘటికులు మొహమాటం పడకుండా అడిగారన్నమాట అంది పొట్ట పట్టుకొని నవ్వుతూ పాపం రాజు నీ దగ్గర చెప్పటానికి సిగ్గుపడ్డాడు అన్నాడు కిరణ్ మనిషికి ఒక అనుభవం అయితే కానీ మారర్లేండి అంది సాయంకాలం బయటకు వెళ్ళటానికి ఏ చీర కట్టుకోవాలో తేల్చుకోలేక కిరణ్ని సెలెక్ట్ చేయమంది ప్రేమ నే కొన్న చీర రేపు ఈరోజు రాజు ఎంతో అభిమానంతో తెచ్చాడు ఆ చీర కట్టుకో అన్నాడు కిరణ్ తలంటుకున్న జుట్టు అందంగా పైకి ఎగురుతుంటే లేత నీలం రంగు కాశ్మీర్ సిల్క్ చీర బ్లాక్ జాకెట్టు ధరించి తల్నిండుగా పువ్వులతో అందంగా తయారైంది ప్రేమ భార్య నా అలంకారంలో చూస్తూ ఈ చీరలు ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు దగ్గరగా వచ్చి ఆగండి మరి కాస్త దూరం జరగండి ఇప్పుడు మీ అల్లరి మొదలుపెడితే నేను మేకప్ మళ్ళీ మొదలు పెట్టాలి అంది వెనక్కి వెళ్ళి పండగ ప్రజెంటేషన్ అంటూ లైట్గా ఓ కిస్ మాత్రం ఇచ్చాడు కిరణ్ నవ్వుతూ అందమైన భర్త రూపాన్ని తదేకంగా చూస్తూ శ్రీవారు మావారేనా లేక షోకేస్లో అబ్బాయి బొమ్మ అంది చిలిపిగా బుగ్గన చెయ్యి పెట్టుకొని అనుమానంగా ఉంటే ఓసారి చూడు పోని అని ఆమెను దగ్గరగా తీసుకోబోతుంటే మావారే కానీ నడవండి పిక్చర్ మొదలు పెట్టేస్తారు పాపం మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు అంది అందమైన ఆ దంపతుల్ని ఎక్కించుకున్న స్కూటర్ వేగంగా థియేటర్ వైపు పరుగు తీసింది ఆ రోజు నిద్రమంచం మీద ఉండగానే పని మనిషి పిలుపుతో తప్పనిసరిగా లేచింది ప్రేమ మీ స్నేహితం అమ్మగారు రేత్రి ఏదో మందు తాగిందట అప్పటికప్పుడు హాస్పిటల్కి వేసుకొని వెళ్ళారంట అంది పోలమ్మ మరిప్పుడు ఎలా ఉందో తెలుసా అంది ప్రేమ కంగారుగా తలుపులు తాళమేసుంటే ఊరు కానీ వెళ్లారేమో అనుకున్నాను పక్కింటి అమ్మగారు చెప్పారు అంది బాయిలర్ ముట్టిస్తూ ప్రేమకి కాళ్ళు చేతులు కూలబడినాయి కళ్ల ముందు ఏం చెయ్యనే అంటూ దీనంగా ఏడ్చే సుజా రూపమే కనబడుతోంది ఇంకా ఏం చేశాడో ఆ దుర్మార్గుడు మొన్న అననే అంది దాని మనసు ఎంత బిసిగిపోతే ఆ పని చేసిందో ఏం చెయ్యాలి ఇప్పుడు సుజ ఎలా ఉందో ఏమందు తాగిందో మనిషి ఉందా లేక ఏమైనా అయిందా ఎలా అవును తను వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎలా తెలుస్తుంది చూడు పోలమ్మా నువ్వు వెళ్ళి అమ్మగారిని ఏ హాస్పిటల్లో చేర్పించారో కాస్త కనుక్కుని వస్తావా అంది అలాగే అమ్మగారు అంది పోలమ్మ వెడుతూ పండగ పూట ఈ వార్త ఏమిటోగా అనిపించింది ప్రేమకు ఒకవేళ దానికి ఏమైనా అయితే వాళ్ళ ఆయనకి ఆనందంగా ఉంటుందా రోజు పేపర్లో చూసే డౌరీ డెత్ మాదిరిగా సుజాత విషయం కూడా పేపర్కి ఎక్కుతుందా అదేమన్నా అయితే దాని పిల్లల గతి రకరకాల ఆలోచనలతో అక్కడే నిలబడిపోయింది తప్ప ఏం చేయాలో తోచలేదు చివరకు తేరుకొని భర్తను లేపింది వెళ్ళటానికి అప్పుడే ఏమిటోయ్ కాసేపన్నా పడుకోనియకుండా అని మళ్ళీ కళ్ళు మూసుకున్న భర్తతో ఏవండి మన సుజ ఏదో మందు తాగిందట హాస్పిటల్లో అడ్మిట్ చేశారట అంది వణుకుతున్న గొంతుతో కిరణ్ నిద్రమత్తు ఎగిరిపోయింది ఎవరు చెప్పారు అన్నాడు పోలమ్మ చెప్పింది మనం వెళ్ళి చూసొద్దామా అంది త్వరగా తయారవు మరి అన్నాడు కిరణ్ ఇంతలో పోలమ్మ హాస్పిటల్ పేరు రాయించి చీటీ తెచ్చింది స్నానం కూడా చేయకుండా చీర మార్చుకుని ముఖం కడుక్కుని వచ్చి బొట్టు పెట్టుకుంది పాలిపోయిన ముఖంతో కూర్చున్న భార్యను చూడగానే జాలి వేసింది కిరణ్కి చకచకా పాలు కాచి తనే కాఫీ చేసి ఇచ్చాడు నాకొద్దండి సుజా పరిస్థితి ఎలా ఉందో అంది భయంగా ఆవిడికేం పర్వాలేదు బాగానే ఉంటుంది ముందు కాఫీ తాగు అని బలవంతంగా కాఫీ తాగించాడు భార్య చేత జనవరి నెల అవటంతో చలి ఎక్కువగా ఉంది అలా ఉదయం పూట భర్తతో వెళ్తుంటే ఎలాగో అనిపించింది ప్రేమకు హాస్పిటల్లో స్కూటర్ ఆగగానే ముందు ప్రేమ గబగబా లోపలికి నడిచింది ఎదురుగా గది బయట సుజాత భర్త కనిపించాడు రాత్రంతా నిద్రలేకపోవటం వలన కాబోలు కళ్ళు ఎర్రగా ముఖమంతా పీక్కుపోయినట్లుంది చిన్న పిల్లవాడిని కాబోలు భుజాన వేసుకున్నాడు పక్కనే బల్ల మీద పెద్ద పిల్లవాడిని నిద్రపోతున్నాడు కెలా ఉంది అంది ఆతృతగా పర్వాలేదు అన్నాడు సన్నగా హడావిడిగా లోపలికి వెళ్ళింది ప్రేమ సుజా కళ్ళు మూసుకుని పడుకుంది మనిషి నీరసపడిపోయినట్లుంది ముఖమంతా పీకేసినట్లుగా ఉంది మెల్లగా మంచం మీద కూర్చుని సుజాత మీద చెయ్యి వేసింది చప్పుడు చేయకుండా అలికిడికి కళ్ళు తెరిచింది సుజా స్నేహితురాలని ఆ పరిస్థితిలో చూడగానే కళ్ళ నీళ్లు గిర్రను తిరిగాయి ప్రేమకు ఇంచుమించు సుజా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతలో కిరణ్ కూడా లోపలికొచ్చి మంచం పక్కగా నిలబడ్డాడు లేవటానికి ప్రయత్నించింది కానీ లేవలేకపోయింది సుజా ఆహా లేవకండి అని వారిస్తూ ఇప్పుడు కులాసగా ఉంది కదా అన్నాడు పర్వాలేదన్నట్లుగా తల ఊపింది మనిషి ఇంకా మత్తుగా ఉన్నట్లు తోచింది ప్రేమకు మాట్లాడాలి అని ప్రయత్నించిన మాట నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉంది సుజా చేతిని తన చేతిలోకి తీసుకుని ఎందుకు చేశావి పని అంది భారంగా ప్రేమ సమాధానంగా తల పక్కకు తిప్పి కన్నీరు కార్చడం తప్ప ఏం చెప్పలేదు సుజ సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడని విశ్రాంతిగా ఉండనివ్వండి అంది ప్రేమతో మరి కాసేపటికి కళ్ళు మూసుకుని పడుకుంది సుజ అలాగే కూర్చుని స్నేహితురాలు వంక చూస్తూ ఉంది ప్రేమ అప్పటికి టైం పది గంటలైంది బయట కిరణ్ సుజా మొగిటితో ఏదో మాట్లాడుతున్నాడు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను మీరుండండి సుజా దగ్గర పిల్లల్ని కూడా నేను తీసుకువెళ్ళి వీళ్ళ విషయం చూస్తాను అంది ప్రేమ ఎందుకండి శ్రమ నేను ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు తలవంచుకొని పర్వాలేదులేండి సుజా నాకు పరాయిదేమీ కాదు అంది కిరణ్ కూడా చెప్పటంతో అతను ఒప్పుకోక తప్పలేదు ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వంట చేసి వాళ్ళిద్దరికీ పెట్టింది ప్రేమ కూడా స్నానం ముగించుకొని వచ్చింది చుట్టాలు ఎవరైనా వచ్చారా ఈ ఎవర్రా అన్నాడు రాజు లోపలికొస్తూ విషయం చెప్పాడు కిరణ్ ఏమంటున్నాడు సుజా మొగుడు మీతో అంది ప్రేమ జడల్లుకుంటూ ఏముంది ఏదో చిన్న మాట పట్టింపుకే ఇలా చేస్తుందని ఊహించలేదట కేసు ఏదన్నా జరుగుతుందేమోనని భయపడబోతున్నాడు అతడు చాలా పిరికివాడులాగా ఉన్నాడోయ్ అన్నాడు కిరణ్ పోలీసులకి ఈ విషయం చెప్తే అతని తిక్క కుదిరిపోతుంది మళ్ళీ ఎప్పుడు బాధ బాధపెట్టడు అంది ప్రేమ ముందు మీ ఫ్రెండ్ పూర్తిగా కోలుకొని తర్వాత చూద్దాం అన్నాడు కిరణ్ మిమ్మల్ని పిలిచి పండగ పూట కూర చార్తో వస్తోంది అంది ప్రేమ ఆ విషయం ఏం పర్వాలేదు కానీ ముందావిడ సంగతి చూడండి అన్నాడు రాజు మేం తర్వాత తింటామని చెప్పటంతో ఎలాగో రెండు మెతుకులు తిన్నాను అనిపించి పిల్లలిద్దరిని తీసుకొని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరింది ప్రేమ ప్రేమ గదిలోకి అడుగు పెట్టగానే పిల్లలిద్దరూ తండ్రి దగ్గరికి వెళ్లారు పక్కనే స్టూల్ మీద కూర్చున్న సుజామొగుడు లేచి నిలబడ్డాడు మీరింటికి వెళ్ళండి అది నా దగ్గర ఉంటుంది అంది సుజా అరే మర్చిపోయాను మీకు క్యారేజీ తేవలసింది అంది నొచ్చుకుంటూ ప్రేమ పండగ పూట మీకు ఇబ్బంది కలిగించాను ఫ్లాస్క్లో కాఫీ ఉంది కావాలంటే ఇవ్వండి నేను సాయంకాలం వస్తాను అని భార్యతో కూడా చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అతడు సుజా ఉదయం కన్నా అప్పటికి కాస్త తేరుకున్నట్లుగా అనిపించింది ప్రేమకు కాఫీ తాగుతావా అంది వద్దు తాగాలని లేదు అంది సుజ ఏమంటున్నాడు మీ ఆయన ఇంకా మోటార్ సైకిల్ సంగతే మాట్లాడుతున్నాడా అంది ప్రేమ లేదులే అంది ఇంతలో డాక్టర్ రావటంతో ప్రేమ లేచి నిలబడింది డాక్టర్ పల్స్ చూసింది ఉదయం ట్యాబ్లెట్స్ వేసుకున్నావా కడుపులో వికారం తగ్గిందా అని ప్రశ్నలు వేసింది మౌనంగా తలాడించింది సుజా డాక్టర్ వెళ్ళిపోగానే చేసిన పనికి సిగ్గుపడుతున్నానే విఫలమై నలుగురు నోళ్లలో పడ్డాను అప్పటి పరిస్థితిలో ఆవేశం కొద్దీ చేశాను కానీ తలుచుకుంటే ఎంతో బాధగా సిగ్గుగా ఉంది అంది చెమ్మగిల్లిన కళ్ళతో నువ్వెందుకే సిగ్గుపడటం ఆ పరిస్థితి కల్పించినందుకు ఆ సిగ్గేదో మీ ఆయనే పడాలి మా వారితో చెప్పాడట ఇలా చేస్తావని ఊహించలేదుట ఇప్పుడు కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వద్దులేవే అంది అయిష్టంగా సుజా నువ్వు ఆ మాట అంటావని తెలుసులే కానీ అసలు విషయం ఏం జరిగింది నువ్వు ఇలా చేయటానికి అంది ప్రేమ ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు బయటికి వెళ్ళారా అలా వెళ్ళిన మనిషి తిరిగి వచ్చాక నీ ఫ్రెండ్తో ఏం చెప్పావని అన్నారు ఉన్నమాటే చెప్పాను అన్నాను ఏమిటా ఉన్నమాట అంటూ ఘర్షణకు దిగారు అలా మా ఇద్దరి మధ్య పెరిగిన గొడవ రాజుకుని పెద్దదైంది నేను నేను కూడా ఊరుకోలేదు మాటకి మాట రెట్టించాను ఏమైనా సరే మీ వాళ్ళు మోటార్ సైకిల్ ఇచ్చి తీరాలి లేకపోతే ఏం జరుగుతుందో చూసుకోమన్నారు ఏం జరిగినా ఫలితం మొండిగా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను కానీ మా వాళ్ళు ఇవ్వరని తెగేసి చెప్పాను అంత బిడ్డల్ని పోషించుకోలేక ప్రతి వస్తువు మామగారే ఇవ్వాలనే వారు అసలు పెళ్లెందుకు చేసుకున్నారు అని నిలదీసి అడిగాను పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అది కావాలని అది కావాలని ఇది కావాలని అడగటానికి మనిషి అయితే ఆత్మాభిమానం ఉండాలి అన్నాను ఉద్రేకంగా దాంతో రెచ్చిపోయి నానా జాతర చేశారు ఇష్టం వచ్చినట్లు కొట్టారు అయినా భరించాను మొండిగా నేను అలా భరించడం ఆయనకి ఇష్టం లేదు కాబోలు మరింత కోపంగా నా బట్టలన్నీ పెట్టెలో సర్దారు రాత్రి ట్రైన్కి మీ ఊరు పంపించేస్తానని మోటార్ సైకిల్ తాలూకు డబ్బుతోనే ఇంట్లో అడుగుపెట్టాలని చెప్పారు నేను బలవంతంగా నేను పంపిస్తాను అన్నారు పిల్లలిద్దరిని తీసుకుని టికెట్ కోసం వెళ్ళారు అలా ఎదురు తిరుగుతారని ఊహించని నాకు ఏం చేయాలో తెలియలేదు పండగ పూట పిల్లలు కూడా లేకుండా ఒక్కరితిని వెళ్తే మా వాళ్ళు అనుమానపడవచ్చు నేను వెళ్ళగానే డబ్బు నా చేతిలో పోయటానికి మా వాళ్ళేం జమీందారులు కాదు ఇది తేలని సమస్య అని నాకు తెలుసు అందుకే ఆలోచించి పిల్లల మీద మమకారం కూడా చంపుకొని ఈ చేశాను కానీ సమయం కలిసి రావడం వలనో లేక నాకింకా సాధింపులు మిగిలిందో బ్రతికాను అంది ఏడుస్తూ చూడు సుజా చదువుకున్న దానివై కూడా తెలివి తక్కువగా ప్రవర్తించావు సమస్యకి చావైన పరిష్కారం నువ్వు పోయి సాధించేదేమిటి నీకోసం మీ వాళ్ళు ఏడుస్తారు నాలుగు రోజులు గడిచాక వాళ్ళు మర్చిపోతారు నష్టం ఎవరికే నీ పిల్లలకి వాళ్ళు తల్లిలేని వాళ్ళవటం తప్ప మరేం జరగదు మీ ఆయన హాయిగా కట్నం లాంఛనాలతో మరొక పెళ్లికి తలపడతాడు అంది కన్నీరు తప్ప ఏం మాట్లాడలేదు సుజ అప్పటికి రెండు రోజులైంది సుజాత ఇంటికొచ్చి కిరణ్ ప్రేమ వచ్చారు ఆమె చూడటానికి మనిషి కొంచెం వీక్గా ఉంది తప్పించి పూర్తిగా కోలుకుంది వాళ్ళ ఆయన ఇంకా సెలవులోనే ఉన్నట్లు చెప్పింది మొత్తానికి మీ ఆయనకి మోటార్ సైకిల్ బదులు హాస్పిటల్ బిల్ తగిలిందన్నమాట అంది నవ్వుతూ ప్రేమ సుజా కూడా చిన్నగా నవ్వింది మళ్ళీ ఏమైనా సణుగుడు ప్రారంభమైందా అంది కాఫీ అందుకుంటూ ఇప్పటి వరకు బాగానే ఉంది మాటల్లోనే వచ్చాడు భర్త బ్యాగ్ నిండా కూరలు పళ్ళు తెచ్చాడు తను కూడా కూర్చొని చాలా థ్యాంక్స్ అండి మీ హెల్ప్ వలన ఏ గొడవ లేకుండా బయటకు వచ్చాం అన్నాడు కృతజ్ఞతగా కిరణ్ వైపు చూస్తూ నాదేముంది లేండి నా ఫ్రెండ్ రాజాకి ఆ డాక్టరు ఫ్రెండ్ అందుకని మన పని సులువైంది అన్నాడు చిరునవ్వుతో చూడండి మీ పేరేమిటో అంది ప్రేమ ఎందుక అనుకుంటూ కేశవరావు అన్నాడతను చూడండి మిస్టర్ కేశవరావు వివాహ బంధాన్ని గురించి ఇల్లాన్ని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఈ విషయంలో మాకంటే ఆరు సంవత్సరాలు సీనియర్స్ మేమింకా మొదటి సంవత్సరంలోనే ఉన్నాం ఒక రకంగా మేము జూనియర్స్ అయినా కానీ చెప్పక తప్పదు ఈ సంఘంలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడూ ఉంటుంది కానీ ఆడపిల్ల కట్టుకున్న వాళ్ళందరినీ వదిలి ఎంత దూరమైనా వస్తుంది ఎందుకంటారు ఆ మూడు ముళ్ళ బంధం కావచ్చు ఏ భార్య అయినా భర్త నుంచి ఆశించేదేమిటి ఆప్యాయత అనురాగం అలా ఒకరి మనసు మరొకరు తెలుసుకుని సంసారాన్ని నందనవనం చేసుకోవలసిన మీలాంటి చదువుకున్న సంసారులే కట్నాలు లాంఛనాలు పెట్టుపోతలంటూ భార్యల్ని హింసిస్తుంటే అది బాగుంటుందా భార్యను బాధపెట్టే మగాడికి అది జయాన్నిస్తుందా భార్యాభర్తల మధ్య ఎవరికైనా కీచులాటలు తప్పవు అవి తాత్కాలికం మాత్రమే కానీ కోతిపుండును బ్రహ్మరాక్షసిగా మార్చి భార్య వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచేవిగా ఉంటే ఏ భార్య భరించలేదు మీరు కోరిన కోరిక సబబేమో ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించండి మీకే తెలుస్తుంది ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే ఆమె కోరింది మీరు ఇవ్వగలరా కష్టపడి సంపాదించుకున్న జీతంతో బిడ్డల కడుపులే నింపటానికి కటకటలాడుతున్న ఈ రోజుల్లో ఏడు సంవత్సరాలు అల్లుడి హోదాలో సీనియారిటీ సంపాదించుకున్న మీరు కోరిన కోరిక తీర్చే తాహతు మీ ఉందో లేదో ఆలోచించండి అని కేశవరావు వంక చూసింది అతను తలదించుకున్నాడు పైట చెంగు మెలిపెడుతూ నిలబడింది సుజా ప్రేమ ఇంకా ఏదో చెప్తుందోనని కిరణ్ ఎంతో యాంగ్జైటీగా వింటున్నాడు భార్య చెప్పే మాటలు ప్రేమ మళ్ళీ మొదలుపెట్టింది నీ మాటలతో చేతలతో విసిగిపోయిన సుజా ఏం చేసిందో చూశారుగా సమయానికి వచ్చారు కాబట్టి దాన్ని దక్కించుకోగలిగారు అదే మరో విధంగా అయితే ఆ పిల్లలకి తల్లి లేకుండా చేసిన పాపం మీకు మిగిలేది కాపురాన్ని పూలబాటగా మార్చుకోవాలన్నా ముళ్లబాటగా మార్చాలన్నా అది భార్యాభర్తల చేతిలో మాత్రమే ఉందండి అందుకే ఇకనైనా చేసిన తప్పు తెలుసుకుని దాని మనసు నొప్పించక మీ సంసారాన్ని పూలతోటగా మార్చుకోండి మీకేమైనా నా మాటలు బాధ కలిగిస్తే ఐఎం సారీ అంది కృతజ్ఞతగా చూసింది సుజా ఇన్నాళ్ళు మృగంలా ప్రవర్తించినందుకు నేను సిగ్గుపడుతున్నాను మరొక రకంగా పశ్చాత్తాపడుతున్నాను మీ మాటలతో మూసుకుపోయిన నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి ఇంకెప్పుడు సుజా మనసు కష్టపెట్టను అన్నాడు సిగ్గుగా కేశవరావు ఇది కళా నిజమా అన్నట్లు చూస్తోంది సుజా తమ పని పూర్తయినట్లుగా లేచారు ప్రేమ కిరణ్ మొత్తానికి శబదం నెరవేర్చుకున్నావు స్నేహితురాలి బ్రతుకుబాటను సరైన దారిలో పెట్టావు అన్నాడు కిరణ్ భార్యను మెచ్చుకోలుగా ఒక మొండివాణ్ణి మార్చానన్న తృప్తి గర్వం ఆమె ముఖంలో కనపడుతున్నాయి నిజంగా నాకు ఈవేళ ఆనందంగా ఉందండి వాడిపోతున్న మొక్కను తిరిగి బ్రతికించగలిగాను సుజా కాపురం చెక్కపర్చాను అంది అన్నట్లు చెప్పటం మర్చిపోయాను మా ఆఫీస్లో ఒకతను కొత్తగా అపాయింట్ అయ్యాడు మనిషి చాలా మంచివాడు ఒక్క వారం రోజుల్లోనే క్లోజ్ అయ్యాడు ఒకసారి మనింటికి డిన్నర్కి పిలవాలనుకుంటున్నాను అన్నాడు కిరణ్ రేపు ఆదివారం పిలవండి ఆ రోజైతే రాజు కూడా ఉంటారుగా అంది ఓ ఎస్ మరి స్పెషల్స్ చేయాలి అన్నాడు వంటింట్లో ఎలాగూ మీరుంటారుగా అంది చిరునవ్వుతో అలా ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ మూడు గంటలకే ఇంటికొచ్చాడు ఏమిటో ఈరోజు పెందలాడేవేం చేశారు అంది ప్రేమ నవ్వుతూ అర్జెంటుగా రాత్రికి క్యాంప్కి వెళ్ళాలి అని ప్రేమ ఇలారా నేను ఒక మాట చెప్తాను కానీ అప్సెట్ అవ్వవు కదా అన్నాడు అతని బాలకం చూసి అనుమానంగా ఏమిటండి అంది మీ నాన్నగారికి పరాలిసిస్ స్ట్రోక్ వచ్చిందట రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారు నేను ఇంటికి రోబోతున్నాను సరిగ్గా అప్పుడొచ్చింది అన్నాడు టెలిగ్రామ్ భార్యకిస్తూ పాలిపోయిన ముఖంతో చదివి రెండు చేతులతో ముఖం దాచుకుని సాగింది ప్రేమ ఏమిటిది చిన్నపిల్లలా అందుకే నేను చెప్పడానికి సందేహించాను రాత్రి ట్రైన్కి టికెట్ తెమ్మని రాజాకి ఫోన్ చేసి చెప్పాను నేను రావటానికి వీల్లేదు సరిగ్గా ఈ క్యాంప్ కూడా ఇప్పుడే వచ్చింది కావాలంటే రాజా సాయం వస్తాడు వాళ్ళేదో కంగారుపడి టెలిగ్రామ్ ఇచ్చారు నువ్వు వెళ్తున్నావుగా సంగతి తెలుస్తుంది అన్నాడు ఓదార్పుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నకి అనారోగ్యం అంటే ఏమిటో ఎరగను నేను వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అంది బేలగా కిరణ్ గుండెలపై వాళ్ళు ఏడుస్తూ ఏ ప్రేమ ఏమిటి పిచ్చి నువ్వు అనవసరంగా దిగులు పడకు ఆయన క్షేమంగానే ఉంటారు ఏమాత్రం వీలున్నా నేనటు రావటానికి ట్రై చేస్తానో అన్నాడు కన్నీరు తుడుస్తూ టెలిగ్రామ్ చూడగానే ఏడవటం తప్పు కదూ ముందు బట్టలు సర్దుకో అని మందలించాడు ప్రేమ అలాగే కూర్చుండిపోయింది ఏడుపు ఉధృతం తగ్గినా మధ్య మధ్య ఏడుస్తూనే ఉండిపోయింది తన సూట్ కేసుతో పాటు భార్యవి కూడా ఓ నాలుగు చీరలు ఆమె సూట్ కేసులో సర్దాడు చీకటి పడుతుండగా రాజు వచ్చాడు టికెట్ తీసుకొని నన్ను కూడా రమ్మంటారా అన్నాడు రాజు అవసరం లేదంది ప్రేమ మరొకసారి భార్యకు ధైర్యం చెప్పి ప్రేమ భోజనం కూడా చేయలేదు స్టేషన్లో ఏదైనా టిఫిన్ తెచ్చి ఇవ్వమని ట్రైన్ వరకు ఉండమని మరీ మరీ చెప్పి రాజాకు తను వెళ్ళిపోయాడు కిరణ్ మీరు అనవసరంగా కంగారు పడకండి సిస్టర్ ఒకవేళ స్ట్రోక్ వచ్చినా చాలా కొత్త కొత్త మందులు వస్తున్నాయి వాడితే వెంటనే తగ్గిపోతుందని చెప్పి ఆటో కోసం వెళ్ళాడు టైం అవటం వలన ఎవరెంత ధైర్యం చెప్పినా ప్రేమ మనసులో మాత్రం వెళ్లగానే ఏం చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది ఆటో రాగానే మాట్లాడకుండా ఎక్కింది మంచంలో ఉన్న తండ్రిని చూడగానే ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు ప్రేమకు ఏమిటి నాన్న ఎందుకు ఇలా వచ్చింది అని పక్కనే కూర్చొని కన్నీటితో అడుగుతున్న కూతురిని చూడగానే రామనాథానికి కూడా కళ్ళనీళ్లు మినహాయించి ఏం మాట్లాడలేకపోయాడు మీనాక్షమ్మ మాత్రం కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మాయదారి బెంగే ఈ రోగానికి దారితీసింది నేను కాపురానికి వచ్చిన నాటి నుంచి చీదెరుగరు ఏనాడు అంది బెంగేమిటి ఎవరి గురించి అంది అర్థం కాక ప్రేమ ఇంకెవరి గురించే నీ గురించే అందావిడ నా గురించి బెంగెందుకు నేను బాగానే ఉన్నానుగా ఆ విషయం ఉత్తరాల్లో కూడా రాశానుగా అంది ఏం చెప్పమంటావే తల్లి నీ పెళ్లి తాలూకు అప్పు తీర్చలేదన్న బెంగే మీ నాన్నని ఇలా కృంగదీసింది అంది నా పెళ్లికి అప్పేంటి నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావటం లేదు వివరంగా చెప్పు అంది చిరాగ్గా ప్రేమ మీనాక్షి అని వారించబోయాడు రంగనాథం కానీ ఆవిడ అదేమి వినిపించుకోకుండా ఏముంది నీ పెళ్ళికి ఇరవై వేలు కట్నం పై ఖర్చుకు ఓ ఐదు వేలు అయింది కొంత అప్పు చేశారు మార్వాడి దగ్గర మరికొంత ఆఫీస్లో లోన్ తీసుకున్నారు జీతంలో నెల నెలా కొంత కోసుకుంటున్నారు మార్వాడీ వడ్డీ కట్టడమే కష్టంగా ఉంది అసలు ఎలా తీర్చడం అన్నది సమస్య కూర్చుంది రెండు నెలల నుంచి వడ్డీ కట్టకపోవడంతో ఆ మధ్య ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడు తన అప్పు తీర్చకపోతే ఏం చేస్తానో చూడమని బెదిరించాడు దాంతో మీ నాన్నకి ఉన్న బెంగ మరింత ఎక్కువై కూర్చున్న మనిషికే ఈ రోగం వచ్చి పడింది అంది కొంగుతో కళ్ళొత్తుకొని తల్లి మాటలు విన్న ప్రేమ కళ్ళప్పగించుకొని చూడటం తప్ప ఏం మాట్లాడలేకపోయింది మనిషిలో చలనం నశించినట్లుగా నిస్సత్తువుగా అయింది తల్లి చెప్పింది కలో నిజమో కూడా అర్థం కాలేదు తనకేమిటి కట్నం కోసం నాన్న అప్పు చేయటమేమిటి నమ్మసక్యం కాలేదామకు పది నిమిషాలకు తేరుకొని ఏం నాన్న అమ్మ చెప్పిందంతా అంది అనుమానంగా సమాధానంగా తల ఊపారు తప్ప ఆయనేమీ మాట్లాడలేదు తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు స్నానం చేయి రాత్రంతా రైల్లో ఉన్నావయ్యే అంది తల్లి యాంత్రికంగా స్నానం చేసి భోజనం ముందు కూర్చుంది తప్పనిసరిగా కంచంలో అన్నం మెదుపుతోందే తప్ప తినటం లేదు తన కాపురం గురించి అడుగుతున్న తల్లికి ముభావంగా పొడిముక్కలు చెప్తోంది తప్ప ఆమె ఆలోచనలన్నీ తల్లి చెప్పిన మాటల గురించే కంచంలో అన్నం కలిపి తండ్రికి తినిపిస్తున్న తల్లిని చూస్తుంటే గుండె ద్రవించిపోయింది ప్రేమకు తండ్రికి కుడివైపు కాలు చెయ్యి కూడా స్వాధీనంలో లేనట్లున్నాయి అసలు విషయం తండ్రిని అడిగితే తెలుస్తుందని మెల్లిగా తండ్రి పక్కనే కూర్చొని నా పెళ్లికి ఇచ్చారా నాన్న అంది నిర్దోషిలా ఆయన చెప్పండి నాన్న ఇచ్చారా అని అడుగుతున్నాను అంది గట్టిగా ఆ పరిస్థితిలో ఇవ్వక తప్పలేదు అన్నాడు మెల్లగా ఏమిటా పరిస్థితులు అసలు మా మామగారు పైసా కట్నం కూడా వద్దన్నారు వాళ్ళు తీసుకోలేదంటే మీరు ఇచ్చారని అంటున్నారు అంది నుదురు చిట్లిస్తూ ఆ అట్లాగే చెప్పాడు కబుర్లు అవన్నీ నిజంగా నమ్మి మనం పిచ్చి బొందలయ్యాం మీ మామగారు మహా మాటకారి అంది మీనాక్షమ్మ అమ్మా నువ్వాగు మీరు చెప్పండి నాన్న అంది తండ్రివంక చూస్తూ చెప్పేదేముందమ్మా పెళ్ళి వారం రోజులు ఉందనంగా మీ మామగారు వచ్చారు తెలుసుగా అప్పుడే అసలు విషయం తెలిసింది నాకు ఏం తెలిసింది ఆ రోజు సాయంకాలం ఆయన నేను కలిసి పార్కుకు వెళ్ళాం ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మాటల మధ్య ఉన్నట్లుండి చూడండి బావగారు కొన్ని పరిస్థితులను బట్టి ఆ సందర్భంలో మీరు కానీ నేను కానీ కొన్ని అబద్ధాలు అడక తప్పదు అన్నాడాయన తెలివిగా మీరు చెప్పేది అన్నాను అర్థం కాక అదే ఆ రోజు అన్న పరిస్థితుల ప్రకారం నేను మా అబ్బాయికి కట్నం తీసుకోనని చెప్పవలసి వచ్చింది కానీ అబ్బాయి హోదా మీకు తెలుసు కదా వాడు ఇంజనీరు పాతిక వేలు పైచెలుకు కట్నాలు ఇస్తామని మా ఇంటి ముందు ఆడపిల్లల తండ్రులు లైన్లలో నిలబడ్డారంటే నమ్మండి మా అబ్బాయికి కూరగాయల బేరంలా కట్నం గురించి వాడి ముందర మాట్లాడుకోవడం వాడికి నచ్చదు అందుకే ఆ రోజు అలా చెప్పాను మొన్న ఎవరో గెజిస్టర్డ్ ఆఫీసర్ గారు అమ్మాయికి పాతిక వేలు కట్నం లాంఛనాలు ఇస్తామని వచ్చారు సరే ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం కదా మీతో ఈ విషయం చెప్దామని వచ్చాను ఆ కట్నమే మీరిస్తారో లేకుంటే మేము ఆ ముహూర్తానికే అటువెళ్ళాలో తేల్చండి అన్నాడు రామకోటయ్య నిర్మహమాటంగా నాకు ఆ మాటలు వింటుంటే గుండె ఆగిపోయినట్లు గొంతు పోడారినట్లయింది ఏం చెప్పాలో తెలియక మర రోజు అలా చెప్పారు కదండి అన్నాను ఇంకా ఆశ చావక నా కర్మ ఖాళీ చెప్పాను అదేమిటండి వాడెదురుగా మాట్లాడటం వాడికి నచ్చదు అనేగా నేను చెప్పింది ఇంతవరకు మీరివ్వలేకపోతే చెప్పండి మేము ఆ సంబంధం ఖాయం చేసుకుంటాం అన్నాడు ముహూర్తాల దాకా వచ్చిన పెళ్ళిని మీరిలా కట్నం పేరుతో అన్నాను ముహూర్తాలేమిటండి పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లే ఆగిపోతుంటే ఇదో లెక్క అన్నాడు రామకోటయ్య ఎంత చెప్పినా తన మాట తనదే తప్ప మరో మాటే లేదా ఆయనకి చివరికొక నిశ్చయానికి వచ్చిన నేను పాతిక వేలంటే నాకు భరించే శక్తి లేదండి మరొక మాట ఏదైనా చెప్పండి అని ప్రాధేయపడినట్లుగా అడిగాను వియంకుడిని సరే మీరంతగా అంటున్నారు కాబట్టి ఇరవై వేలకు ఖాయం చేయండి మరొక మాట మాట్లాడకండి కా అన్నాడు అప్పటికే ఎత్తలేని బరువు అని తెలిసి కూడా ముహూర్తాలు పెట్టుకుని అందరికీ శుభలేఖలు కూడా వెళ్ళాయి వారం రోజుల్లోకి వచ్చిన పెళ్లికి ఇప్పుడు తను డబ్బు గురించి ఆలోచిస్తే కూతురు భవిష్యత్ ఏమవుతుంది పీటల మీద పెళ్లి చెడిపోతే మళ్ళీ దానికి పెళ్లవుతుందా అప్పోసపో చేసి ఎలాగో ఈ కార్యం గట్టెక్కిస్తే మెల్లగా అప్పు ఎలాగో తీర్చుకోవచ్చు అన్న ఆలోచనతో గుండె దిటవు చేసుకుని బియ్యంకుడి మాటలకి ఒప్పుకున్నాను నేను అందుకే నేను ఆ పని చేయాల్సి వచ్చింది అన్నాడాయన మరి నాతో ఎందుకు చెప్పలేదు అంది ఎర్రబడ్డ ముఖంతో ప్రేమ చెప్తే నువ్వు ఒప్పుకోవని తెలుసు అందుకే ఈ విషయం నీదాకా రానియకుండా జాగ్రత్త పడ్డాను అన్ని విధాలా బాగున్న సంబంధం కట్నం పేరుతో కాలదన్నుకోవటం అవివేకం అవుతుందని అంగీకరించాను నాన్నంటే దాచారు నువ్వు నువ్వైనా ఎందుకు చెప్పలేదమ్మా అంది తల్లివైపు చూస్తూ బాధగా అయ్యో నాకు మాత్రం తెలుసునటే ఆ మార్వాడి ఇంటికి వచ్చినాడు తెల్ నాడే తెలిసింది చెప్పలేదేమని అడిగితే నీ నోటికి అసలే తొందర ఈ మాట అమ్మాయితో చెప్పావంటే పెళ్లి చెడిపోతుందని చెప్పలేదు అన్నారు ఈ దిగులంతా ఒక్కరే కడుపులో పెట్టుకుని బాధపడుతున్నారు కాబోలు అంది ముక్కు చీదుతూ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీరు నన్ను మోసం చేశారు అంతే కదు నాన్న అంది కూతురు అలా అడగటంతో తప్పు చేసిన వాడిలా ముఖం దించుకున్నాడాయన మరి పండుగకి మూడు వందలు ఎందుకు పంపారు అంది పండగ పూట మీరు రావటం లేదే లేదు ఆడపిల్లవి ఉసూరుమంటావని నేనే పంపమన్నాను అంది తల్లి ఇక్కడి పరిస్థితిలో ఉండి కూడా ఎందుకమ్మా అలాంటి పనులు అంది సరే అయిందాంట్లో ఇదొకటి అందావిడ అమ్మా నీకెలా చెప్పాలో ఎందుకులే నా మాటలు నావే మీరు చేసే పనులు మీవే అంది విసురుగా తన గదిలోకి వెళ్తూ ఆ రాత్రంతా నిద్రే కరువైంది ప్రేమకు ఎంతో గొప్పగా తన భర్తను గురించి పుట్టింట్లో చెప్దామనుకుంది కానీ వాళ్ళు చెప్పిన ఆసనిపాతం లాంటి వార్త ఆమె మనసుని కాల్చేసింది తనను ఇంతగా ప్రేమించే భర్తలో అంత ధనదాహం దాగి ఉందా ఆయన ఎదురుగా మాట్లాడుకోవటం అయిష్టం చాటుగా వేలకు వేలు గుంజటం ఇష్టమూనా పైకి మాత్రం నటన పండగకు పిలిస్తే పరాయసమ్ము ఆశించను అన్నారు అసలా ఇంట్లో సామానులన్నీ కట్నం డబ్బుతోనే కొన్నారేమో అంతే అయి ఉంటుంది ఎన్ని అబద్ధాలు చెప్పారు నా దగ్గర ఆమె మనసంతా అగ్నిగోళంలా ఉంది అప్పటికప్పుడు భర్తను ఏదో చెయ్యాలన్నంత ఆవేశం కలుగుతోంది ఆలోచిస్తున్న కొద్దీ దుఃఖం ముంచుకొచ్చింది తన ఆదర్శాలన్నీ మట్టిపాలైనాయి అనుకున్నదేమిటి జరిగిందేమిటి సుజా విషయంలో రాజా విషయంలో కట్నాల గురించి వాదించిన తనకు జరిగిందేమిటి మా వారు కట్నం తీసుకోలేదని గర్వంగా చెప్పుకున్న నాళ్లు పట్టలేదు తన ఆనందం మీద నీళ్లు గుమ్మరించినట్లయింది నమ్మించి ద్రోహం చేశాడన్న భర్త మీద కోపం ఆమె ననానాల్లోకి పాకిపోయింది కళ్ళు మూసుకుంటే చాలు చిలిపిగా అల్లరి చేసే భర్త రూపానికి బదులుగా అతని స్థానంలో డబ్బు కనపడసాగింది ఆమెకు అతను చెప్పిన కళ్ళబొల్లి కబుర్లే ఆమె మనసులో కలికేయసాగాయి పైకి అందరి దృష్టిలో ఆయన ఎంతో ఆదర్శవంతుడు ఒక రకంగా భర్తగా కన్నా ఆయన ఆదర్శాన్ని ఎక్కువగా అభిమానించింది అదే తన పాలిట నరకమైందిప్పుడు తండల మంచంలో పడటానికి కారణం ఈయన కాదు ఒకటికి రెండుసార్లు పరోక్షంగా ఆననే అన్నారు ఆయన చూపించే ప్రేమ ప్రవాహం తాలూకు అరవడిలో పడి కొట్టుకుంటున్న తనే అర్థం చేసుకోలేకపోయింది అందరికన్నా తన భర్త మంచివాడన్న నమ్మకం వమ్మైనందుకు ఆమె మనసుకి రంపపు కోతగా ఉంది దిండులో ముఖం దాచుకుని ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది తెల్లవారి కూతురు ఎర్రబడ్డ కళ్ళు ముఖమంతా వాచి ఉండటం చూసి మీనాక్షమ్మ నువ్వెందుకే మనసు పాడు చేసుకుంటావు ఆడపిల్లల్ని కన్న నేరానికి మా తిప్పలు మేం పడతాం కడుపు కట్టుకునైనా తీరుస్తాం అంది తల్లి మాటలకి గాయపడిన మనసుకి ముళ్ళు గుచ్చినట్లయింది ప్రేమకు చెల్లెలు తమ్ముళ్ళు నీవల్నే నాన్నలా మంచంలో పడ్డాడు కారణం నువ్వే నువ్వే అని హేళనగా అనిపించింది తనకంటే చిన్నవాళ్లైనా వాళ్ల ముందు సిగ్గుపడినట్లుగా తలదించుకొని తిరిగింది ఇంట్లో అక్కడున్న రెండు రోజులు ముళ్ళ మీద ఉన్నట్లుగా అనిపించింది ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా భర్తని నాలుగు మాటలు అడిగేద్దామా అని మనసు ఉడికిపోతోంది ప్రయాణానికి సిద్ధపడిన కూతుర్ని చూసి అప్పుడే వెళ్లడమేమిటే రెండు రోజులైనా కాలేదో వచ్చి అంది మీనాక్షమ్మ తప్పనిసరిగా వెళ్ళి తీరాలని పట్టుబట్టింది ప్రేమ వెళ్లే ముందు తండ్రి మాత్రం జరిగిందేదో జరిగింది హాయిగా సాగిపోయే కాపురంలో ఈ కారణంగా కరతలు తెచ్చుకోవద్దని ఏదో రకంగా తన అప్పు తీర్చేస్తానని ఈ విషయమై మనసులో ఏ విధమైన ఆలోచన పెట్టుకోవద్దని మరీ మరీ చెప్పాడు కూతురికి మౌనంగా తల ఊపింది ప్రేమ ట్రైన్లో కూర్చుందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ పుట్టింటి గురించే వెళ్ళగానే భర్తను అడిగేయాలి అనుకుంది ఒకవేళ అడిగితే అవును తీసుకున్నాను ఏం చేస్తావని మొండిగా అంటే తనేం చేయగలదు ముందు తండ్రి అప్పు తీరే మార్గం చూడాలి అని నిర్ణయించుకుంది అరే అప్పుడే వచ్చేసావే ఎలా ఉంది నాన్నగారికి అని ఎంతో ఆతృతగా అడుగుతున్న భర్త మాటలకు ఒంటికి కారం రాసుకున్నట్లయింది ప్రేమకు మౌనంగా ఊరుకుంది ఏం చెప్పకుండా అదేమిటి మీ నాన్నగారి గురించి అడిగితే మాట్లాడవేమిటి నీ ముఖం ఎందుకలా వాడిపోయింది అన్నాడు భుజాన చెయ్యి వేసి అతనికి దూరంగా జరుగుతూ అబ్బా ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇదంతా నా మీద ప్రేమ కాదు నేను తెచ్చిన కట్నం మీద ప్రేమ అనుకుని ఎలా ఉంటారు దిగుళ్లతో కృంగిపోయేవాళ్ళు అంది రోషంగా మీ నాన్నగారికి దిగుళ్ళ ఏ విషయంలో అన్నాడు తను నవ్వుతూ ఏం మా నాన్న మనిషి కాదా ఆయనకి బాధలుండవా అంది విసురుగా భార్య వింత అర్థం కాని కిరణ్ ముందు తల్లిండా స్నానం చేసినా చిరాకుపోతుంది అన్నాడు మృదువుగా ఆ రాత్రి భోజనం వద్దని కిరణ్ ఎంత బ్రతిమాలినా కాదని ఖాళీ కడుపుతో పడుకుంది ప్రేమ నేను నిన్ననే వచ్చాను రాత్రికి వద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు నువ్వు ఇంత తొందరగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుమా ఇప్పుడు చెప్పు మీ నాన్నగారికి ఎలా ఉందో అన్నట్లు మర్చిపోయాను సాయంకాలం నా కొత్త ఫ్రెండు మన ఇంటికి వచ్చాడు నువ్వు వచ్చావుగా రేపు సండే మన ఇంటికి పిలుస్తాను చాలా గుడ్ ఫ్రెండ్ మన రాజు వాళ్ళ ఊరు వెళ్ళాడు అని ఏదేదో చెప్పేస్తున్నాడు కిరణ్ మౌనంగా నిద్ర నటిస్తున్నట్లుగా ముఖం అటు పెట్టుకొని పడుకుంది ప్రేమ ఏమిటోయ్ నేను చెప్పే మాటలు వింటున్నావా ఏమిటి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు అని భార్య దగ్గరగా జరిగి ఆమెని తన వైపుకి తిప్పట తిప్పుకోవటానికి ప్రయత్నించాడు ప్లీజ్ ఒంట్లో బాలేదు నాకు అంది తిరగకుండానే ఒంటరిగా పంపించానని నా మీద కోపం వచ్చిందా సారీ ప్రేమ ఏం చెయ్యను అన్నాడు ఊ కూడా కొట్టలేదు ప్రేమ ఇంకా కోపం పోలేదులా ఉంది ఈ ఏం చేయమంటారో చెప్పండి అని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు భార్యని మనిషి అయితే తిరిగింది కానీ మాటేం మాట్లాడలేదు బిగుసుకుపోయినట్లుగా పడుకుంది ఈ మూడు రోజుల విరహంతో నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో అని చొరవ చేయబోతున్న భర్తని ఒంట్లో బాగుండలేదని చెప్తే వినిపించుకోరేం అంది అసహనంగా అభిమానం దెబ్బతిన్నట్లన కిరణ్ చటుక్కున ఆమెను వదిలి దూరంగా జరిగాడు ప్రేమ కూడా దూరంగా జరిగి పడుకుంది ఈ ప్రేమతోనే తనను మోసం చేశారు గ్రహించలేకపోయింది తండ్రిని గురించి రెండు సానుభూతి వాక్యాలన్నా అడిగారా ఆయనకెందుకు అంతా నాటకం దగ మోసం మేకవన్నే పులిలాంటి ఈయన అసలు రంగు ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది మంచం చివరగా ఉన్న ఆమెకు నచ్చక దిండు తీసుకెళ్లి బెడ్ మీద పడుకుంది కళ్ళ మీద చేతులుంచుకొని పడుకున్న కిరణ్కి నిద్ర రావటం లేదు భార్య వింత ప్రవర్తన అర్థం కాక సతమతమవుసాగాడు పుట్టింటి నుంచి రాగానే ఎందుకిలా మారిపోయింది ఒకవేళ వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించేమోనని సరిపెట్టుకున్నాడు ఆ రాత్రి అతనికి అసంతృప్తిగానే గడిచింది మర్నాడు కూడా ముభావంగానే ఉంది తప్ప ఆమె ప్రవర్తనలో మార్పేమీ లేదు తను లేచిన దగ్గర నుంచి అనుక్షణం ఏం కావాలో అమర్చే భార్య తనకు దూరంగా ఉండటం సహించలేని కిరణ్ స్నానం చేస్తూ ప్రేమ నా టవలిలా పట్టుకున్రా అని పిలిచాడు కానీ ప్రేమ రాలేదు మరొకసారి బిగ్గరగా పిలిచాడు ఇక తప్పదనుకున్నట్లుగా టవల్ తెచ్చి తలుపు మీద వేసి వెళ్లబోయింది గబుక్కున తడి ఒంటితోనే భార్యను పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు నవ్వుతూ ముఖం గంటు పెట్టుకుని బదలండి సరసాలకి వేళా పాడలేదు అని విదిలించుకుని వెళ్ళిపోయింది చెల్లున చరిచినట్లయింది కిరణ్కి ఆమె మనసు బాగుండనప్పుడు తనిలా ప్రవర్తించడం మంచిది కాదని రెండు రోజుల తర్వాత ఎప్పట్లాగానే మారుతుందని అనుకున్న మనసులో ఏదో ఆలోచన మొదలైంది మౌనంగా భోజనం ముగించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రేమ మనసంతా తండ్రి అప్పును ఎలా తీర్చడం అన్న ఆలోచనతో నిండిపోయింది అలాగే పడుకుండిపోయింది ఆలోచిస్తూ తండ్రి ఉన్న ఒక్క ఇల్లు అమ్మేశాడు దాంతో అప్పు తీరటం కష్టమైంది ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి పాతప్పులు తీరుస్తున్నాడు కానీ వాటి స్థానంలో కొత్త అప్పులు మిగిలాయి చెల్లెళ్ళు తమ్ముళ్ల చదువులు నిలిచిపోయినాయి ఇల్లు గడవటం కష్టంగా ఉంది ఆ బెంగతో తండ్రి మరింత క్షీణించిపోయాడు ఇల్లంతా దరిద్రం తాండవిస్తోంది కళ్ళు మూసుకుందో లేదో నిద్ర అందులో పగటికల చటుక్కున లేచి కళ్ళు నిలుముకుంది ఎంత భయంకరమైన కలో గుండెదడ ఇంకా తగ్గలేదు ఈ కళే నిజమైతే తన వాళ్ల పరిస్థితి చి తనెంత పొరపాటు చేసింది అసలు తను పెళ్లి చేసుకోవటమే పెద్ద తప్పు తనకేం తక్కువ అందం ఉంది అంతకంటే ఎక్కువ చదువుంది హాయిగా ఏదో ఉద్యోగం చేసుకుంటే తన కాళ్ల మీద తను నిలబడటమే కాకుండా తండ్రికి సాయంగానూ ఉండేది జీవితంలో తను పెళ్లి చేసుకుని ఎంతగా మోసపోయిందో తెలుసుకుందామే అందరికీ సలహాలు ఇచ్చే తను భర్త తన వారి దగ్గర కట్నం తీసుకున్నా ఆ విషయం గోప్యంగా ఉంచకపోతే తన పరువేంగాను ఎవరి దగ్గర ఈ విషయం చెప్పకూడదని అనుకుంది ఆఫీస్ నుంచి వచ్చిన కిరణ్ బట్టలు మార్చుకుని అలసటగా బెడ్ మీద వారిపోయాడు తల విపరీతంగా నొప్పిగా ఉంది అతనికి ఇన్నాళ్ళు ఏ విషయాన్ని గురించి ఆలోచించే అవసరం లేని అతనికి ఒక్కసారిగా ఆలోచించేసరికి తలనొప్పి మొదలైంది అతను రావటం గ్రహించి కూడా కాఫీ ఇచ్చే ప్రయత్నమైనా చేయకుండా పుస్తకం చదువుతూ హాల్లో కూర్చుంది ప్రేమ ఆమె నిర్లక్ష్యానికి అతని మనసు మండిపోతోంది ఎంతో ప్రేమ కురిపించే భార్యతత్వం ఏమిటో అర్థమైంది అతనికి తప్పనిసరిగా లేచి ఫ్లాస్క్లోంచి కాఫీ తెచ్చుకొని ఓ ట్యాబ్లెట్ మింగి పడుకున్నాడు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా అతని మనసుని ఆలోచనలు వీడటం లేదు బలంగా కణతలు రుద్దుకున్నాడు నెప్పి తగ్గలేదు సరికదా మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది మంచం మీద ఇటు దొర్లాడు దొరలాడు పడక వీలు కుదరలేదు చిరాగ్గా లేచి బీర్వా దగ్గరికి వెళ్ళాడు బట్టలన్నీ తీసి మంచం మీద విసిరాడు దేనికోసమో వెతికాడు చివరికి అతనికి కావలసిన దొరకటంతో బట్టలన్నీ సర్దాడు కానీ అవి అస్తవ్యస్తంగానే ఉన్నాయి స్కూటర్ శబ్దం విని చేతిలోని పుస్తకం పడేసి గదిలోకి వెళ్ళింది కాఫీ తాగిన గుర్తుగా గ్లాస్ కనబడింది ముఖం పెట్టుకుని అడుగుతారు ఈ పాటికి ఆయనకి తెలిసే ఉంటుంది అని అనుకుంటే మంచం మీద ఇంకా కొన్ని బట్టలున్నాయి ఈయనకి బీరువాతో పనేం వచ్చిందో అని అన్నీ సరిగ్గా సర్దింది మనసంతా చిరాగ్గా ఉంది తను వచ్చిన తర్వాత ప్రథమంగా ఇదే ఆయన సాయంకాలం ఒంటరిగా బయటకు వెళ్ళటం ఎప్పుడు వెళ్ళినా జంటగానే మరిప్పుడు ఎక్కడికి వెళ్ళారో అయినా తనకెందుకు వంట చేశాక కాసేపు పుస్తకం చదివింది రేడియో పెట్టింది కానీ కాలం గడవటం కష్టమైంది తొమ్మిది గంటలవుతుండగా వచ్చాడు కిరణ్ భోజనం వడ్డించింది చూసి కూడా అతను రాలేదు ఓపిక్గా పది నిమిషాలు చూసింది భోజనం వడ్డించాను అంది వెళ్ళి ముక్తసరిగా ఆకల్లేదు అన్నాడు బోర్లా పడుకుని తలెత్తకుండానే ఎందుకు ఆకలి ఉండదు ఆయనకేం చీకు చింతా ఆ ఆకలేదో తనకి చచ్చిపోయింది కంచం ముందు కూర్చుంది కానీ ఒంటరిగా తినబుద్ది కాక తీసేసింది తన గదిలోంచి దిండు దుప్పటి తీసుకువెళ్తున్న భార్యను చూసి ఏ ముఖం పెట్టుకుని తన దగ్గరికి వస్తుంది ఆమె తప్పు ఆమెకు తెలియదు అనుకున్నాడు కోపంగా కిరణ్ పస్తులెందుకు చాటుగా ఇరవై వేలు గుంజుకున్నారుగా ఆ ఆనందంతో మరో రెండు ముందలు ఎక్కువ తినవలసింది నా ముభావతను బట్టి విషయం తెలుసుకునే ఉంటారు అందుకే నేను ఇక్కడ పడుకుంటుంటే ఊరుకున్నారు అనుకుంది కసిగా ప్రేమ ఒకరి మీద మరొకరు మూగ యుద్ధం ప్రకటించుకున్నట్లు ఎవరి ఆలోచనలతో వారు వేరువేరు గదులలో నిద్రకు దూరమై ఆలోచనలతో ఆ రాత్రి గడిపారు కథ కొనసాగుతుంది